हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेनु सात्विक एंड मेरे चूस्तुन्नारु फैक्ट्स हंटर। ई वीडियोलो नेनु वन आफ् दि मोस्ट लग्जरियस कार अयिन रोल्स रॉयस एला मैन्युफैक्चर अवुतुंदो चेप्पबोतुन्नानु। इंकेंदुको आलस्यं, लेट्स स्टार्ट दि वीडियो। रोल्स रॉयस अने एलक्ट्रिकल अंड मेकानिकल बिजनेस नि हेनरी रॉयस 1884 लो एस्टाब्लिश चेशारु। కొన్ని సంవత్సరాల తర్వాత 1904లో చార్లెస్ రోల్స్తో కలిపి ఫస్ట్ కార్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు। ఆ కార్ పేరు 6-సిలిండర్ గోస్ట్గా పెట్టారు। కార్ మ్యానుఫ్యాక్చర్ అయిన సంవత్సరానికి బెస్ట్ కార్ ఇన్ ద వరల్డ్గా పేరు సంపాదించింది। ఫస్ట్ వరల్డ్ వార్లో స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఏరో ఇంజిన్ని తయారు చేశారు। వీరు తయారు చేసిన మెర్లిన్ అనే ఎయిర్ క్రాఫ్ట్తో స్మాల్ కంపెనీ కాస్త పెద్ద కంపెనీగా విస్తరించింది। మెల్లమెల్లగా ఏరోప్లేన్స్ అండ్ గ్యాస్ టర్బైన్స్ కూడా నిర్మించారు। ఈ ఏరో ఇంజిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే పార్ట్ 1990లో జర్మనీలోని బిఎండబ్ల్యూతో జతకట్టింది। రోల్స్ రాయిస్ కార్స్ విభాగం వికర్ ద్వారా వాక్స్ వ్యాగన్కి అమ్మేశారు। 2003లో రోల్స్ రాయిస్ యొక్క రెస్పాన్సిబిలిటీని బిఎండబ్ల్యూ తీసుకుంది। 2006లో రోల్స్ రాయిస్ మళ్ళీ టర్బైన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం మొదలుపెట్టింది అండ్ చాలా సక్సెస్ఫుల్గా నడిచింది। ట్రెంట్ 1000 అనే టర్బైన్ ద్వారా ఇప్పుడు చాలా ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ నడుస్తున్నాయి। ఇలా కార్స్ అండ్ ఎయిర్లైన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ రోల్స్ రాయిస్ సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది। సో ఈ వీడియోలో రోల్స్ రాయిస్ కార్ ఎలా మ్యానుఫ్యాక్చర్ అవుతుందో క్లియర్గా చెప్పబోతున్నాను। రోల్స్ రాయిస్ కార్స్ గ్రీన్వుడ్ ఇంగ్లాండ్లో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి। కారు యొక్క తయారీ విధానం V12 ఇంజిన్ అసెంబుల్ చేయడంతో స్టార్ట్ అవుతుంది। ఈ ఇంజిన్ని చాలా జాగ్రత్తగా బాగా అనుభవం ఉన్న వర్కర్స్తో తయారు చేపిస్తారు। దీంతో పాటుగా పవర్ ట్రైన్ని కూడా సైమల్టేనియస్గా అసెంబుల్ చేస్తారు। ఇప్పుడు V12 ఇంజిన్ని పవర్ ట్రైన్తో అటాచ్ చేస్తారు। చాసీని జాగ్రత్తగా తుప్పు పట్టకుండా పెయింట్ చేస్తారు। ఇప్పుడు పెయింట్ చేసిన చాసీని అసెంబుల్ చేయడానికి రెడీ చేస్తారు। ఫస్ట్ పవర్ ట్రైన్ని అటాచ్ చేస్తారు, ఆ తర్వాత అవసరమైన కనెక్షన్స్ ఇస్తారు। ఇప్పుడు డోర్స్ని కార్ బాడీకి అటాచ్ చేస్తారు। రోల్స్ రాయిస్ సింబల్ బటన్ ప్రెస్ చేస్తే బయటికి వచ్చేటట్టు డిజైన్ చేసి టెస్ట్ చేస్తారు। సీలింగ్ని ఆప్టికల్ ఫైబర్స్తో గుంపు గుంపుగా ఎల్ఈడి లైట్స్ని అరేంజ్ చేస్తారు। ఈ వర్కర్స్ అంతా మోస్ట్లీ హ్యాండ్ తోటే వర్క్ చేస్తారు। ఇంటీరియర్ పార్ట్స్ని కార్కి అటాచ్ చేసే ముందు బాగా క్లీన్ చేసి పర్ఫెక్షన్ని చెక్ చేస్తారు। లెదర్ వర్క్ అంతా స్టిచ్ చేయడానికి 2 వీక్స్ పడుతుంది। ఈ క్లాత్స్ని డ్రమ్ డైయింగ్ చేస్తారు సో దట్ కలర్ డిస్ట్రిబ్యూషన్ సాఫ్ట్గా అండ్ లాంగర్ లైఫ్ వస్తుంది। ఇదంతా అయ్యాక వర్కర్స్ ఇంటీరియర్ పార్ట్స్ని అసెంబుల్ చేస్తారు। దీంట్లో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఇంటీరియర్స్కి వాడే వుడ్ అంతా సింగిల్ ట్రీ నుంచే వాడతారు। రోల్స్ రాయిస్లో ఇంటీరియర్స్కి వాడే క్వాలిటీ వేరే కార్స్లో దొరకడం చాలా కష్టం। నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసే ముందు మళ్ళీ అన్ని చెక్ చేస్తారు। ఈ సెక్షన్లో కార్ యొక్క ఎక్స్టీరియర్ వర్క్ స్టార్ట్ అవుతుంది। కార్కి ఎక్స్టీరియర్ మూవీ ఫంక్షన్స్ అన్నీ అసెంబుల్ చేసి దాని కన్వర్టబిలిటీ చెక్ చేస్తారు। ఇంజిన్ అండ్ బ్యాటరీ చెక్ చేసిన తర్వాత కార్లో వాటర్ లీకేజెస్ చెక్ చేస్తారు। ఫస్ట్ వాటర్ అన్ని డైరెక్షన్స్తో స్ప్రే చేస్తారు, కార్ చాలా వెట్టిగా చేస్తారు। డోర్స్ అండ్ ఇన్సైడ్ పార్ట్స్ నుంచి లీకేజెస్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు। ఈ టెస్ట్ తర్వాత కార్కి సిమ్యులేషన్ ద్వారా సస్పెన్షన్ టెస్ట్ చేస్తారు। సస్పెన్షన్ చాలా స్మూత్గా ఉండాలి। ఇంకా ఫైనల్ ఫినిషింగ్కి కావాల్సిన ఫైనల్ టచ్చెస్ లైక్ ఎక్స్ట్రా డిజైన్, క్వాలిటీ చెకప్ ఇవన్నీ చేసి కస్టమర్కి డెలివరీ ఇస్తారు। సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను। వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। అండ్ ఇంకో విషయం, ఈ వీడియో మొత్తంలో మీకు నచ్చిన ప్రాసెస్ని కమెంట్ చేయడం మర్చిపోకండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।